ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. రెండు సార్లు 37,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కూడా చేసినాం, కొద్ది మందికి కావాల్సింది, అది ఎలక్షన్ బ్యానర్ చాగుతా ఉంది, దాని కాంగ్రెస్ వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చినారు, ఎలక్షన్ తెల్లారో మర్నాడో మళ్ళీ అందరికీ అది వచ్చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వచ్చేస్తుంది వారం 10 రోజులలో, లేదంటే ఎలక్షన్ తెల్లారి ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి సో సీఎం కేసీఆర్ అయితే కీలక ప్రకటన చేయడం జరిగిందన్నమాట. సో ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తే సో త్వరలోనే రుణమాఫీ పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీరు ఇంతకుముందు వీడియో చూశారు కదా స్టార్టింగ్లో, సో ఆ విధంగా అన్నమాట. సో అనుమతి ఇస్తే ఇప్పుడే రుణమాఫీ చేస్తాం కేసీఆర్ అంటూ చూసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 37,000 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. కొంతమందికి చేయాల్సి ఉంది, ఇంకా ఎలక్షన్ వల్ల ఆగిపోయిందంటూ చూసుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వద్దని పిటిషన్ వేశారంటూ కూడా చూసుకోవచ్చు. ఈసీ అంటే మనకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తే ఇప్పుడే చేస్తామంటూ చూసుకోవచ్చు, లేదంటే ఎలక్షన్ తెల్లారి మళ్ళీ అందరికీ మాఫీ చేస్తామంటూ కూడా ఇక్కడ మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎవరు బాధపడొద్దని కూడా కేసీఆర్ స్పష్టం చేశారంటూ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, కంప్లీట్గా మనకు సో మాకు రుణమాఫీ చేయడానికి అభ్యంతరం లేదు, ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తే వెంటనే చేస్తామని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఇప్పటివరకు మనకు 13,600 కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది, రుణమాఫీ చేయడం జరిగింది అన్నమాట. ఇంకా మనకు 6,700 కోట్లు అయితే రుణమాఫీ కావాల్సి ఉంది, మొత్తంగా 20,000 కోట్ల రూపాయలను అయితే మనకు కేటాయించారు కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించి. సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. సో మీరు ముందే వీడియో చూశారు కదా, సో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి వీడియో, ఆ వీడియోలో మనకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తే త్వరలో రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి. సో ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీ ఊరు పేరు జిల్లా కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఎంతవరకు మాఫీ అయింది, ఇంకా ఎంతవరకు మాఫీ అవ్వాల్సి ఉంది దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా వరకు రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.